తెలంగాణలో ఎంసెట్ సిలబస్ తగ్గింపు ఫస్ట్ ఇయర్ 70% సెకండ్ ఇయర్ లో 100% సిలబస్ ప్రశ్నలు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న కన్వీనర్ హైదరాబాద్ లో డీజిల్ బస్సులకు ఆర్టీసీ స్వస్తి నగరమంతా ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చేందుకు ప్రణాళిక పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం మొగ్గు గాంధీ ఆసుపత్రిలో కొత్త రూల్స్ అమల్లోకి రోగి వెంట ఒక్కరికి అనుమతిస్తూ నిర్ణయం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకే విజిటింగ్ అవర్స్ త్వరలో బీఆర్ఎస్ లో భూకంపం వస్తుంది భూకబ్జా కేసుల్లో ఇరికించి పార్టీ నుంచి వెళ్ళగొట్టారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు రాజకీయాల్లో పదవులు ఎవరికీ శాశ్వతం కాదు ప్రజాభిమానం పొందాలన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చంద్రగొండలో క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎంపీ విశ్రాంత ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ జీవన ధ్రువపత్రాలను ఆన్లైన్లో నమోదు చేసే సదుపాయం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా సేవలు గండికోటకు ప్రపంచ స్థాయి పర్యాటక శోభ స్వదేశీ దర్శన్ ద్వారా 150 కోట్లతో మౌలిక వసతులు 250 కోట్లతో 120 విల్లాలు నిర్మించేందుకు ఒబెరాయ్ ఆసక్తి 25 ఏళ్ల నాటి కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు 80 ఏళ్ల రిటైర్డ్ ఎంపీడీఓకు 2 శిక్షల విధింపు 6 నెలల కారాగారం 5000 జరిమానా విధింపు సిబిఐ విచారణకు హాజరైన ఢిల్లీ డిప్యూటీ సీఎం రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సిసోడియా జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని వ్యాఖ్యలు పాకిస్తాన్ను ప్రధాని మోదీ గట్టెక్కిస్తారు సంక్షోభంపై భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మాజీ చీఫ్ వ్యాఖ్య ఇది తన ఊహ మాత్రమేనన్న అమర్జిత్ సింగ్ జీ20 చర్చలను అస్థిరపరిచేందుకు పశ్చిమ దేశాల యత్నం ఉక్రెయిన్ సంక్షోభంపై సంయుక్త ప్రకటనకు విఫల యత్నం తీవ్ర ఆరోపణలు గుప్పించిన రష్యా